Krishna from base MPC Pioneer. So, ఈ రోజు మనం స్థిర విద్యుత్ శాస్త్రంలోని ఒక అంశమైన గాస్ నియమం నుండి కూలుంబ్ నియమాన్ని ఏ విధంగా ఉత్పాదిస్తామో మనం తెలుసుకుందాం. సో మనం ఇంటర్మీడియట్లో చదువుకుని ఉంటాం కూలుంబ్ నియమం అంటే. సో కూలుంబ్ నియమం అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? సో కాబట్టి నేను గుర్తు చేస్తాను. సో కూలుంబ్ నియమం అంటే ఏంటి, రెండు ఆవేశాల మధ్య పనిచే బలం ఆ రెండు ఆవేశాల మధ్య లబ్ధానికి అనులోమ అనుపాతంలో ఉండి ఆ వాటి మధ్య వర్గానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. అంటే ఈక్వేషన్ మనం ఎలా చెప్పాం, F=1/4πε0Q^Q0R². సో ఈ విధంగా రాస్తాం అనమాట. సో ఈ గాస్ ఈ కూలుంబ్ నియమాన్ని గాస్ నియమం ద్వారా ఉత్పాదిస్తాం. గాస్ నియమం అంటే ఏంటి, సో గాస్ ఏదైనా విద్యుత్ క్షేత్రంలోని ఒక ఆవేశానికి ఆ ఆవేశం యొక్క విద్యుత్ అభిమాం అనేది Q0 ఆవేశానికి 1/x0 రెట్లు ఉంటుంది. అంటే అది ఎలా రాస్తారు, ∅=1∫E·dS=Q/x0. సో ఇది గాస్ నియమం. ఈ విధంగా సో గాస్ నియమాన్ని ఉపయోగించి కూలుంబ్ నియమాన్ని ఉత్పాదిస్తారు. ఎలా అంటే ఒక క్యూ అనే క్షేత్రాన్ని ఊహిస్తే ఆర్ అనే వ్యాసార్థంలో ఒక గోళాకార ఉపరితలాన్ని ఊహిస్తారు. సో ఇక్కడ ఈ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది బయటి వైపు దిశలో ఉంటుంది. అలాగే ఒక చిన్న ప్రాంతాన్ని ఊహిద్దాం, డిఎస్ అనే వైశాల్యం గల చిన్న ప్రాంతాన్ని ఊహిద్దాం.